హలో ఫ్రెండ్స్, మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. వెండి తెరపై ప్రభాస్ అనుష్క జంటకు విశేషమైన క్రేజ్ ఉంది. వీరిద్దరూ మంచి స్నేహితులు కూడా. డార్లింగ్ స్వీటీ కలిసి బిల్లా మిర్చి, బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్ఫ్యూజన్ చిత్రాల్లో నటించారు. ఈ నాలుగు చిత్రాలు హిట్ అందుకున్నాయి. అనుష్క టైటిల్ రోల్ లో నటించిన చిత్రం భాగమతి కోసం అభిమానులు చాలా కాలంగా వేచి చూస్తున్నారు. తన ప్రతి సినిమాలో కొత్తగా ప్రయత్నించడంలో అనుష్క తొలి వరుసలో ఉంటారు. విభిన్నమైన చిత్రాలతో కొత్తగా ప్రయత్నించడంలో కథానాయిక అనుష్క ఎప్పుడూ ముందు ఉంటారని కథానాయకుడు ప్రభాస్ అన్నారు. అశోక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్ ను మంగళవారం విడుదల చేశారు. దీన్ని ప్రభాస్ ఫేస్బుక్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అనుష్క కథల ఎంపికను మెచ్చుకున్నారు. స్వీటీ, యువీ క్రియేషన్స్ మొత్తం టీమ్ కు అభినందనలు. భాగమతి టీజర్ ఇదిగో అని ప్రభాస్ తన పోస్ట్ లో పేర్కొన్నారు. భాగమతి సినిమా టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. పాడుపడ్డ ఓ కోటలోకి ప్రవేశించిన అనుష్క తన చేతిని తనే రక్తమోడేలా మేకలతో కొట్టుకోవడం హైలైట్ గా నిలిచింది. ఉన్ని ముకుందన్, జయరాం, మురళీ శర్మ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. తమన్ స్వరాలు అందించగా యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ ప్రమోద్లు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జనవరి 26న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. 33 సెకండ్ల టీజర్ లో జస్ట్ జోనర్ ను టచ్ చేశారు అంతే. సినిమా హర్రర్ జోనర్ అన్నది తెలిసిందే, అయినా దాన్ని మరోసారి క్లియర్ గా చెప్పారు టీజర్ లో. ఈ సినిమా కోసం భారీ భవంతి సెట్ ఒకటి వేశారు. టీజర్ ని విడి మరో 10 సెకండ్లు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. 33 సెకండ్లలో ఇంతకన్నా చూపించడం కష్టం. ట్రైలర్ జనవరి 1 వీక్ లో విడుదలవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.